జగిత్యాలలో భారీ సైబర్ మోసం బయటపడింది ఓ వ్యక్తి నుంచి యాప్ ద్వారా డెబ్బై రెండు లక్షలు కాజేశారు కేటుగాళ్లు దీంతో చేసేదేమీ లేక పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఓ పిల్లల వైద్యుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి నిలువు దోపిడీ గురయ్యాడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో నిండా మునిగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై రెండు లక్షలు పోగొట్టుకున్నాడు బాధితుడికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అలవాటు గతంలో పలుసార్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాడు అదే క్రమంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్లి దానికి సంబంధించిన లింకులు ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు అప్పట్నుంచి విడతల వారీగా మొత్తం ఇరవై రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు వెంటనే యాభై లక్షలు కట్టాలని లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని లైఫ్ రిస్క్లో పడుతుందని కాలర్ చెప్పడంతో తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు ఇంకొంత అప్పు చేసి మరో యాభై లక్షలు కట్టాడు ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున ఐపీఓలో పెట్టిన పెట్టుబడి లాభం ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లకు పెరిగిందని మళ్లీ ఇంకో ఐపీఓ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాట్సాప్ కాల్ వచ్చింది ఇక తన దగ్గర డబ్బులు లేవని పెట్టిన డబ్బులు విడ్డ్రా చేసుకుంటానని చెప్పాడు బాధితుడు అలాగైతే ఇరవై శాతం సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని విడ్డ్రా చేసుకునే మొత్తం ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లలో ముప్పై శాతం డిపాజిట్ చేయాలని అనటంతో కంగుతిన్నాడు చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశాడు దీనిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు అతను స్టాక్ మార్కెట్ రేట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఒక లింక్ ఓపెన్ చేశాడు వాట్సాప్ గ్రూప్లో అతనికి ఒక మెసేజ్ వచ్చింది మేము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏసీ మ్యాక్స్ అనే యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి అంటే అతను అది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు డెబ్బై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది అతను ఫ్రీజ్ ఫ్రీజ్ అయిన అమౌంట్ ఒక పది లక్షల వరకు పుటాన్ హోల్డ్ అయింది ఆ పుటాన్ హోల్డ్ అమౌంట్ అతను అతనికి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము కోర్టు ద్వారా అది ఇవ్వడం జరుగుతుంది ఈ స్టాక్ మార్కెట్లో డబ్బు వేరే డబ్బు ఎక్కువ వస్తున్న ఆశపడి ఇంత డబ్బు పోగొట్టుకోవడము అది బాధాకరము అతను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఒక లింక్ ఓపెన్ చే